హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ హైకోర్టు హైకోర్టుంది నిమ్మగడ్డకు ఇక సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలాగైనా సరే అడ్డుకుంటామని జగన్ సర్కార్ పోటా పోటీగా వ్యవహరిస్తున్న తరుణంలో రాష్ట్ర హైకోర్టు వరుసగా సంచలన ఆదేశాలు ఇస్తోంది ఇప్పటికే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేసిన కోర్టు ఆ తీర్పును సవాలు చేస్తూ నిమ్మగడ్డ దాఖలు చేసిన హౌస్ మోషన్ రిపీటేషన్ పైన కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ సోమవారం సంచలన తీర్పు చెప్పగా కొద్ది గంటల వ్యవధిలోనే సదరు తీర్పు రాజ్యాంగ విరుద్ధమంటూ దానిని సవాలు చేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు దీనిని జస్టిస్ దుర్గా ప్రసాద్ జస్టిస్ కృష్ణమోహన్ డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభ్యంతరాలను బెంచ్ తోసిపుచ్చింది పుచ్చింది అంతేకాదు హౌస్ మోషన్ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరమే లేదని జడ్జులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు నిమ్మగడ్డ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను అత్యవసరంగా విచారించలేమన్న డివిజన్ బెంచ్ దీనిపై తదుపరి విచారణను ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది తద్వారా రెండు రోజుల వ్యవధిలోనే నిమ్మగడ్డకు హైకోర్టులో రెండోసారి ఎదురుదెబ్బ తగిలినట్లయింది ఫిబ్రవరిలో నాలుగు దశలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల ఎనిమిదవ తేదీన ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయగా అది రాజ్యాంగంలోని పద్నాలుగు ఇరవై ఒకటి విరుద్ధమంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ వ్యాఖ్యానించడం ఎన్నికల కమిషన్ ఆచరణ సాధ్యంగానే నిర్ణయం తీసుకుందంటూ షెడ్యూల్ ను రద్దు చేయడం తెలిసిందే ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన హైకోర్టు తాజాగా ప్రతికూల ఆదేశాలు ఇవ్వడంతో నిమ్మగడ్డ తీవ్ర ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది సోమవారం నాటి షెడ్యూల్ రద్దు తీర్పు మంగళవారం నాటి విచారణలో హౌస్ మోషన్ పిటిషన్ అత్యవసరం కాదని హైకోర్టు చెప్పడం ఇలా వరుసపెట్టి దెబ్బలు తగులుతున్న ధర్మిళ నిమ్మగడ్డ సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నారని తెలుస్తోంది ఏపీ హైకోర్టులో చీఫ్ జస్టిస్ ఇతర జడ్జీల మార్పుల తర్వాత పంచాయతీ ఎన్నికలపై భిన్న తీర్పులు వస్తున్న నేపథ్యంలో హైకోర్టు వ్యవహార శైలిపై నిమ్మగడ్డ సుప్రీంకోర్టులో సవాలు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే ఈ విషయం ఇంకా ఖచ్చితంగా రూఢీ కాలేదు మరోవైపు కరోనా వ్యాక్సిన్ ఇప్పటికే రాష్ట్రానికి రావడం ఈ నెల పదహారు నుంచి వ్యాక్సినేషన్ కు ముమ్మరం ఏర్పాటు జరుగుతుండటంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పద్దెనిమిదవ తేదీ తర్వాత హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్న దానిపై ఉత్కంఠ ఏర్పడింది